శ్రీ సత్యసాయి జిల్లా పూలేకమ్మ గుడి అటవీ ప్రాంతంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత హాజరై మొక్కలు నాటారు. రాష్ట్రం పచ్చదనంగా ఉండాలని ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టడం కోసం చెట్లను కొట్టేసి పర్యావరణాన్ని నాశనం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి వాటికి తావు లేకుండా చెట్లను నాటే కార్యక్రమం చేపట్టామని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి ఏపీని పచ్చదనంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేయాలని సవిత కోరారు. ఒకటిన్నర కోటి మొక్కలు కూడా ఈరోజు ఈ సంవత్సరంలో మనం ప్లాంటేషన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈ డిస్టిక్లో మన సత్యసాయి డిస్టిక్లో కూడా 25 లక్షల ప్లాంటేషన్ కూడా మనం చేయబోతున్నాం. అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అడవులతో పాటు ప్రతి ఇంటి ప్రతి వాడలోనూ ప్రతి ఇంటి కాడ కూడా మనం చెట్లు పెట్టి దాన్ని పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత మన అందరిది ఉందని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఒక పక్క ఉపాధి పెరగాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వచ్చినప్పుడు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. అలాంటి సమయంలో మనం ఆల్టర్నేటివ్ చెట్లు కూడా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరిది ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఎన్నో శుభదినాలు ఉంటాయి. ఒక పక్క బర్త్డేలు కావచ్చు, వెడ్డింగ్ డే కావచ్చు, అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఒక్క చెట్టును నాటి వాళ్ళందరూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిజంగా చాలా అవసరమైన ప్రోగ్రాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి 2 నెలల్లోనే ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు అంటే అభివృద్ధి